కీర్తనల గ్రంథము 110వ అధ్యాయము. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచువలే అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. మెల్కీసెదకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి తన కోప దినమున రాజులను నలగొట్టును. అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును. దేశము శవములతో నిండి ఉండును. విశాల దేశము మీది ప్రధానుని ఆయన నలగొట్టును. మార్గమున ఏటి నీళ్లు పానము చేసి ఆయన తల ఎత్తును.